चैनल ఈరోజైతే నేను చాలా చక్కటి రెమెడీతో వచ్చాను. ఆ రెమెడీ ఎవరి కోసం అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళ కోసం అన్నమాట. స్పెషల్లీ ఆయిలీ స్కిన్ వాళ్ళ కోసం నేను ఫేస్ ప్యాక్ చూపించబోతున్నాను. అండ్ ఆల్సో వాళ్ళ కోసం ఫర్దర్ గా నేను సోప్స్ అవన్నీ కూడా చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా కామెంట్స్ లో ఎక్కువ ఆయిలీ స్కిన్ గురించి ఈ సోప్ వాడొచ్చా అలా కామెంట్స్ వస్తున్నాయి అన్నమాట. అందుకని నేను స్పెషల్లీ ఈ రోజు ఆయిలీ స్కిన్ వాళ్ళ కోసం వీడియో అయితే చేస్తున్నాను. ఆయిలీ స్కిన్ వాళ్ళ కోసం అయితే నేను ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసి అది ఎలా వేసుకుంటే మనకి ఆయిలీ స్కిన్ నుంచి విముక్తి కలుగుతుందో చూపించబోతున్నాను. మెయిన్ గా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఎక్కువగా వాటర్ డ్రింక్ చేయాలి. ఎక్కువ వాటర్ ఇంటేక్ చేయడం వల్ల వాళ్ళకి ఆయిలీ స్కిన్ అనేది రెడ్యూస్ అవుతుంది. అండ్ ఆల్సో ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేసేయాలి. నూనె పదార్థాలన్నీ మనం తినకుండా ఎక్కువగా ఆయిల్ ఉన్న పదార్థాలని అవాయిడ్ చేయడం వల్ల, అండ్ ఆల్సో చికెన్ అది కూడా అవాయిడ్ చేయడం వల్ల మనకి ఆయిలీ స్కిన్ అయితే ఉండదన్నమాట. టీనేజర్స్ ఎక్కువ ఆయిలీ స్కిన్ వల్ల చాలా సఫర్ అవుతూ ఉంటారు. పింపుల్స్ కావచ్చు, యాక్నీ కావచ్చు, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ ఫేస్ ప్యాక్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మీరు డైలీ ఒక 5 to 6 టైమ్స్ కంపల్సరిగా ఫేస్ అయితే వాష్ చేసుకోవాలి. కానీ వాష్ చేసుకున్నప్పుడల్లా సోప్ మాత్రం పెట్టకండి. సోప్ పెట్టకుండా జస్ట్ నార్మల్ వాటర్ తో మీరు ఫేస్ వాష్ చేసుకోవాలి. దీనివల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ ఆల్సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఫర్దర్ గా ఇంకా నేను ఏ సోప్స్ వాడాలో అవన్నీ కూడా చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరిగా నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్లే ముందు ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో నా ఛానల్లో కింద ఉన్న రెడ్ కలర్ బటన్, బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల మీకు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అది వెంటనే నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. కంపల్సరిగా నా ఛానల్ కి అయితే ఒక లైక్ మాత్రం ఇచ్చేయండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వడం వల్ల నాకు ఇంకా ఎంకరేజబుల్ గా ఉంటుంది, ఇంకా మంచి వీడియోస్ అప్లోడ్ చేయగలుగుతాను. ఓకేనా? ఇక ఫేస్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఎంటీ బౌల్ తీసుకుని దానిలో 1/2 టీ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. 1 చిటికెడు పసుపు వేసుకోవాలన్నమాట. తర్వాత నేను బంజారస్ గంధం పొడి వేసుకుంటున్నాను, చందనం పొడి. మీకు ఇంట్లో గంధం చెక్క ఉంటే అది కూడా నూరు వేసుకోవచ్చు అన్నమాట. 1.5 స్పూన్ రోజ్ వాటర్ వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ వరకు లెమన్, నిమ్మకాయ వేసుకుంటున్నాను జ్యూస్ అన్నమాట. అండ్ ఆల్సో టమాటో కొంచెం గుజ్జు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ హనీ వేసుకోవాలి. కొంచెం అలోవెరా జెల్ కూడా వేసాను, క్లిప్పింగ్ మిస్ అయిందనమాట. ఇవన్నీ బాగా మిక్స్ చేసి స్మూత్ పేస్ట్ కింద చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం ఫేస్ నీట్గా క్లీన్గా వాష్ చేసుకొని దానిపైన మనం దీన్ని అప్లై చేసేసుకోవాలి. నేనైతే అప్లై చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఫేస్ ప్యాక్ అయితే ఫుల్గా వేసేసుకున్నాను. ఇది 1-5 మినిట్స్ ఆరనివ్వాలి. 5 మినిట్స్ ఆరిన తర్వాత మనం లుక్ వామ్ గోరువెచ్చటి నీళ్ళతో కడుక్కోవాలన్నమాట. ఓకేనా? ఫేస్ చూస్తున్నారు కదా, డ్రై అయిపోయింది. వాష్ చేసుకుని వస్తాను. ఓకేనా? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా జిడ్డు చర్మం అయితే చాలా వరకు మనకి రెడ్ అవుతుంది. ఇలా మనం వీక్లీ ట్వైస్ చేసుకోవాలి. వీక్లీ ట్వైస్ చేసుకోవడం వల్ల మనకైతే జిడ్డు చర్మం అనేది అసలు ఉండదు, ఆయిలీ స్కిన్ ఉండదు. అండ్ ఆల్సో పింపుల్స్ అవి కూడా మనకి అన్ని కూడా రిమూవ్ అవుతాయి అన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్. మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఎక్కువ అమౌంట్ ఖర్చు చేసి అలా ఫేషియల్స్ చేసుకునే వాళ్ళు, ఇలా మనం న్యాచురల్ గా ఉపయోగించడం వల్ల మన స్కిన్ కూడా చాలా గ్లోయింగ్ గా అండ్ మంచిగా అవుతుంది. కంపల్సరిగా వీడియో మీరు కంప్లీట్ ప్రాసెస్ అయితే మీరు ఫాలో అవ్వండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.